కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఆడ ఏం డైలాగులు కొట్టిండు, 20 గంటలు ఇస్తామని చెప్పింది. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ గొంగడు వాడాడు. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం, పొద్దాక సగం, ఇంత వాడి అన్న, బావికాడ వాడి అన్న, ఏం చేయాలి? ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులన్న మాట కక్కిండు. రైతులకు ఎందుక అనవసరంగా కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు 24 గంటలు, 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా? సరిపోతుందా? కరెంట్ 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టు. కెమెరాలు కాడ దింపురా, వాళ్ళని చూపెట్టరు ప్రజలకు. 24 గంటలు ఉండాలి కదా, వినవర్తలేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు. మీరు ఆలోచన చేయాల, భారతదేశం మొత్తంలో 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి కూడా శాతం అయితే లేదు. ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటలు లేదు. ఆడ రైతులు రోడ్ల మీద పడి గడబడి చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది? పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం, కరెంటు కాటగలుతుంది, మళ్ళా మొదటికత్తది, ఆగమాగం అయిపోతాం. జాగ్రత్త అని నేను మనవి చేస్తూ ఉన్నా. మస్తుగా చెప్తారు వచ్చి ఇప్పుడు కడుపు నొప్పి కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడుగు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా లక్ష్మారెడ్డి గారు కోరిన ఈ చిన్న చిన్న కోరికలు కోరినాడు. ఆయన గొంతెమ్మ కోరికలు కోరలేదు. 2 పోలీస్ స్టేషన్లు కావాలన్నాడు. ఎలక్షన్ తెల్లారే జీవో తీసి వాటిని శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్దండాపూర్లో ఎవరైతే భూములు ఇచ్చినారో ప్రజలందరి కోసం వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ఈ కేసుల వల్ల ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేది. వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు వచ్చే నష్టపరిహారం కానీ ఇంకోటి కానీ ఇమీడియట్ మంజూరు చేపించి మీకు అందజేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ రకంగా ఎన్నిటికో బాధపడ్డ తెలంగాణ, ఎన్నిటికో గోసపడ్డ తెలంగాణ, ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నాం. అందుకోసమే మీ అందరిని ప్రార్థించేది, మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చాలా పట్టుదల గల నాయకుడు. డే 1 నుంచే నాతో ఉద్యమంలో ఉన్నాడు. ఆయన నా వెంట నడిచిండు. నేను రాజీనామా చేసినాడు, ఆయన కూడా చేసిండు. భయపడలే గెలిపోవటానికి. ఉద్యమం శాశాంతం నాయంబడిన నికార్సైన నాయకుడు కాబట్టి దయచేసి లక్ష్మారెడ్డి గారిని మరొక్కసారి బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడ టెంట్లు లేకపోయినా ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో కనుగొనబడంత దూరం మీరందరూ వచ్చిందంటేనే లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి పెద్ద భారీ మెజార్టీతోని లక్ష్మారెడ్డి గారిని మరొక్కసారి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక ఊరు కూడా పోవాలి మేడ్చలకు, కొంతమంది ఇంకా ఫారాలు కూడా ఇవ్వాలి. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నాకు కడుపు నిండింది. ఇవాళ ఇక్కడ లంబాడి బిడ్డలకు 50 ఏళ్ళు కొట్లాడినా లంబాడి బిడ్డలకు ఎవరు కూడా గ్రామ పంచాయతీలు చేయలే. నేను వాలియా నాయక్ తాండాలో పండుకున్నా, వాళ్ళు కోరిందన్నాడు బ్రహ్మాండంగా ఇలా 52 తండాలు జడ్చల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. లంబాడి బిడ్డల తండాలో వాళ్ళకే రాజ్యం వచ్చింది. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని మనం ముందుకోతున్నాం. కాబట్టి మీ అందరు మరొక్కసారి దీవించాలని, కారు గుర్తుకోయాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.